సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటా ఉన్నారు ప్రభుత్వ సలహాదారు వారికి నేను ఒక సందర్భంలో కలిసినట్టు గుర్తు నాకు వారిని విఘ్నులు విఘ్నత గల వ్యక్తులు వారికి నేను చెప్పదలుచుకుంది మీరు అన్నారంట యాక్షన్ కెమెరా కట్ అని చెప్పి వెళ్ళిపోతాడని చెప్పి అలా యాక్షన్ కెమెరా కట్ అని చెప్పే వ్యక్తిని కాదు గురు గారు మీరు పెద్దలు అందరికంటే మీ పార్టీలో నా గురించి మీకు చాలా బాగా తెలుసు మీకు మీ నాయకుడికి తెలియదు కానీ మీకు బాగా తెలుసు మన ఇద్దరి సంభాషణలో మనం ఏం మాట్లాడుకున్నాం మీకు బాగా తెలుసు కానీ మీరు మాట్లాడడం చాలా బాధాకరం చాలా విచారం అనిపించింది మీలాంటి విఘ్నులు ఉండి కూడా మీలాంటి విఘ్నత గల వ్యక్తులు ఉండి కూడా 126,000 కిలోమీటర్ల రోడ్లుండి కనీసం 26 కిలోమీటర్ల రోడ్డుకు ఒక బంత కూడా లేకుండా మీరు క్లీన్గా వేయలేని పరిస్థితి మీది అది చెప్పలేకపోయారు ధవళేశ్వరం బ్రిడ్జ్ అంటే మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు పుట్టపర్తికి మేము వస్తున్నామంటే రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు అంటే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర భయపెట్టే వాళ్ళే లేరు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే లేరు అర్థమవుతుంది కదా మీకు ఎందుకు నేను ప్రశ్నించాలి అని మొదటి నుంచి మీ అందరికి ఎందుకు ముత్తుకుంటానంటే ప్రశ్నించేవాడంటే ప్రజాస్వామ్యంలో అధికారం చేసేవాడికి భయం